హలో హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, మనకి ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో భాగంగా అభయహస్తం పథకంలో భాగంగా పెన్షన్దారులకి, అంటే 2000 తీసుకున్నటువంటి పెన్షన్దారులకి 4000 గాను, అదేవిధంగా 3000 తీసుకున్నటువంటి వికలాంగుల పెన్షన్దారులకి 6000 గాను పెంచుతామని చెప్పి మనకి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ మేరకి, అంటే ఇదే కాదు, చాలా హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకి ఎలక్షన్లో గెలిచిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత మనకి కొన్ని హామీలు అయితే అమలు అవ్వడం జరిగింది. బట్ అభయహస్త పథకంలో భాగంగా ఈ పెన్షన్లు అయితే పెంపి అనేది కాలేదు. అంటే మనకి 4000 అదేవిధంగా 6000కి ఇస్తామని చెప్పి చెప్పినటువంటి పెన్షన్ ఏవి అవుతుందో అవి అయితే మనకి ఇవ్వలేదు. కాకపోతే మనకి మంత్రి సీతక్క గారు అయితే మనకి నిన్న ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. కొత్త పెన్షన్లని, అంటే కొత్త పెన్షన్ లబ్ధిదారులని సిద్ధం చేయండి అని చెప్పి కూడా మనకి ఒక క్లిప్ అయితే రావడం జరిగింది. అంటే ఎవరికైతే అర్హత ఉండి పెన్షన్ ఎవరికైతే రావట్లేదో వాళ్ళ యొక్క, అంటే మనకి ప్రజాపాలన ద్వారా తీసుకున్నటువంటి అప్లికేషన్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా కొత్త పెన్షన్దారుల లబ్ధి, అంటే కొత్త పెన్షన్ లబ్ధిదారుల లిస్ట్ అయితే రెడీ చేయండి అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది అయిన తర్వాత వెంటనే మనకి ఎలక్షన్ల టైం ఇచ్చినటువంటి హామీ మేరకి అభయహస్తం ఏదైతుందో, అంటే జనరల్ పెన్షన్దారులకి 4000, అదేవిధంగా వికలాంగుల పెన్షన్దారులని 6000 పెంచిస్తామని చెప్పి కూడా మనకి సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్లిప్స్ కూడా అయితే మీరు చూసుకోవచ్చు. సో ఎనీవే, త్వరలో మనకి కొత్త పెన్షన్దారుల, అంటే లబ్ధిదారుల లిస్ట్ అయితే మనకి త్వరలో రావడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు రైతు భరోసా ఒకటి పెండింగ్ ఉంది, అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా పెండింగ్ ఉంది. సో 15 లోపు రైతు రుణమాఫీని అయితే క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రైతు బంధు కూడా మనకి 5 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా చాలామంది రైతుల దగ్గర నుంచి అప్డేట్ తీసుకొని దానికి సంబంధించి రైతు బంధు త్వరలో కూడా విడుదల చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. సో పెన్షన్దారులు కూడా ఇది సంతోషపడాల్సినటువంటి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్, 1 బై 1 మనకి క్లియర్గా అయితే చేసుకోవడం, అంటే ఇచ్చినటువంటి హామీల మేరకి పథకాలని లబ్ధి చేసుకుంటా, అంటే లబ్ధిదారులకి ఈ పథకాలని అందజేసుకుంటా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రావడం జరుగుతుంది. సో త్వరలో ఇది కూడా అభయహస్త పథకంలో భాగంగా 2000, 4000, 3000, 6000 కూడా పెంచుతూ త్వరలో దీనికి సంబంధించి అప్డేట్ కూడా అయితే మనం వినాల్సి వస్తుంది. ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కొత్త పెన్షన్దారులు కూడా దాని యొక్క లిస్టు కూడా మనకి రెడీ అవుతుందని చెప్పి కూడా అప్డేటు. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.